టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్మెరైన్ కనిపించడం లేదు. నూట 11 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన చిరంతర్గామి గల్లంతైంది. ఓషనేట్ ఎక్స్పిడేషన్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. మొదలైన 2 గంటల్లోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే ప్రముఖ స్పేస్ ఎక్స్సీఈఓ ఎలాన్ మస్క్ చెందిన స్టార్చింగ్ సర్వీస్ టైటాన్ యాత్రకు కమ్యూనికేషన్ సర్వీస్ను అందిస్తోంది. దీంతో స్టార్లింగ్ సర్వీస్ నిర్వహణ తీరుపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. టైటానిక్ షిప్ ఈ పేరు వినగానే సముద్రంలో జరిగిన అత్యంత మహావిషాదం గుర్తుకు వస్తుంది. ఈ టైటానిక్ షిప్ మునిగిపోయి ఇప్పటికీ 100 ఏళ్లు దాటిన ఆ ఘటన తాలూకు గాయాలు మాత్రం ప్రపంచాన్ని వీడడం లేదు. తాజాగా ఆ టైటానిక్ షిప్ మునిగిపోయిన చోట ఉన్న శకలాలను చూసేందుకు బయలుదేరిన ఓ సబ్మెరైన్ అదృశ్యమైంది. అయితే ఈ సబ్మెరైన్ ఎక్కడి నుంచి వెళ్ళింది, అందులో ఎవరెవరు ఉన్నారో, సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. టైటానిక్ శిథిలాలను చూసేందుకు టైటాన్ మినీ జలంతర్గామిలో 5 పర్యాటకుల బృందం వెళ్ళింది. ఈ బృందంలో బ్రిటిష్ పాకిస్తానీ బిలియనీర్ ప్రిన్స్ దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ టూరిస్ట్ పాల్ హెన్రీ నర్జియోలేట్, ఓసింగేట్ సీఈఓ స్టాక్టన్ రష్ ఉన్నారు. టైటానిక్ శిథిలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కేప్ కాడ్కు తూర్పున 1450 కిలోమీటర్లు, న్యూఫౌండ్లాండ్లోని సెయింట్ జాన్స్కు దక్షిణంగా 644 కిలోమీటర్ల దూరంలో 12,000 అడుగుల లోతులో ఉన్నాయి. వీటిని చూసేందుకు ఈ 5 మినీ జలంతర్గామిలో గత ఆదివారం ఉదయం బయలుదేరారు. అక్కడికి చేరుకోవడానికి 8 గంటల ప్రయాణం పడుతుంది. అయితే గత 3 రోజులుగా టైటాన్ సబ్మెరైన్ ఆచూకీ గల్లంతైంది. మినీ జలంతర్గామిని గుర్తించేందుకు కెనడా, అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సబ్మెరైన్లో ఆక్సిజన్ నిల్వలు 96 గంటలకు సరిపడా ఉండటంతో ముమ్మరంగా గాలించారు. క్షణక్షణం ఉత్కంఠత రేపగా చివరకు విషాదాన్ని మిగిల్చింది. గురువారం సాయంత్రం మినీ జలంతర్గామి శకలాలను అమెరికా కోస్ట్ గార్డ్ గుర్తించారు. టైటానిక్ పరిసర ప్రాంతాల్లో నీటి అడుగున రోబోట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకవేళ సబ్మెరైన్ గుర్తించిన పక్షంలో ఘటనా స్థలికి నివృత్తి చేసే పరికరాలను తీసుకురావడానికి అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. అది కాకుండా యుఎస్ మిలిటరీ నుంచి 3 C-130 విమానాలు మరియు 3 C-17 రవాణా విమానాలు శోధిస్తున్నాయి. ఇందుకోసం కెనడియన్ మిలిటరీ 1 పెట్రోలింగ్ విమానం, 2 ఉపరితల నౌకలను అందించినట్లు తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ షిప్ మునిగిపోయి 111 ఏళ్లు దాటిపోయింది. 1500 మంది జలసమాధి అయిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన గాయాలు ఇప్పటికీ మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ టైటానిక్ పడవ ప్రమాదంపై వచ్చిన సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. అయితే ఈ టైటానిక్ షిప్కు సంబంధించిన శిథిలాలు, వాటికి సంబంధించిన ఫోటోలు ఇటీవల బయటికి వచ్చాయి.